అమరావతి పక్కకు వచ్చేసింది కదా, అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు వచ్చా. అందరికి నమస్కారం. సో నాకు ఈ ఫంక్షన్ పిలిచి ముందు ఇందాక మా పీడి ప్రసాద్ గారు చెప్తున్నారు, తెలంగాణ ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్ ల ప్రెసిడెంట్ గానే మాట్లాడాలంట. ప్రెసిడెంట్ మీనింగ్ అందరి తరఫున మీరే మాట్లాడాలి, కొంచెం ఎక్కువసేపు మాట్లాడండి సినిమా గురించి అని. యాక్చువల్ కొన్ని సినిమాలు మ్యాజిక్ జరుగుతాయి అంటే మా డిస్ట్రిబ్యూటర్ల పాయింట్ ఆఫ్ వ్యూలో నా లైఫ్ లో ఆది అనే సినిమాకి చాలా లాభాలు వచ్చాయి, తర్వాత పోతిరి సినిమాకి వచ్చాయి, తర్వాత గబ్బర్ సింగ్ వచ్చాయి, లాస్ట్ ఇయర్ బాహుబలికి వచ్చాయి, ఈ ఇయర్ ఆకి వస్తున్నాయి. అంటే కొన్ని సినిమాలు ఇలా మ్యాజిక్స్ తీసుకొస్తుంటాయి. యాక్చువల్ ఈ సినిమా కొంచెము ఫ్లాష్ బ్యాక్ ఎందుకంటే సన్ ఆఫ్ సత్యమూర్తి షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను లొకేషన్కి వెళ్ళాను లంచ్ చేద్దామని. నేను బన్నీ త్రివిక్రమ్ గారు కూర్చుంటే కొన్ని సీన్స్ చేస్తాను త్రివిక్రమ్ గారి సినిమాలో, మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ఆ టీవీ సీను తమంత ఊర్లోకి వచ్చిన తర్వాత ఆ టీవీ ఏసీల గురించి మాట్లాడేది, ఇలా కొన్ని సీన్స్ మాట్లాడినప్పుడు బన్నీ నేను ఎక్సైట్ అయిపోయాను. సార్ ఈ సినిమా మేము ప్రొడ్యూస్ చేస్తామని బన్నీ ప్రజెంట్ నేను ప్రొడ్యూసర్గా ఆ రోజు అనుకుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మా చిన్నబాబు గారి సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫైనల్ ఏంటని తెలిసి ఈ సినిమాని నైజాం కొనాలి. కొనడానికి ఆ రోజు నుంచి మా చిన్నబాబు గారితో ఉన్న రిలేషన్ వల్ల తన సినిమాలన్నీ మేమే చేస్తున్నాం. అలా ఈ నైజాం మాకు చేసే అవకాశం రావడం, ఈ సినిమాని ఈరోజు ఇంత ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ త్రివిక్రమ్ గారు, ఆ రోజు చేసిన నాటు నన్ను అక్కడ వరకు ట్రావెల్ చేయించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రతి హీరోస్కి ఒక టార్గెట్ ఉంటుంది, ఒక 2-3 ఇయర్స్ అందరి టార్గెట్ 50 crores క్లబ్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు అందరి టార్గెట్ 100 crores క్లబ్. మా నితిన్ ని 50 crores క్లబ్ లో తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సార్. సో నితిన్ నెక్స్ట్ టార్గెట్ ఇస్ 100 crores. ఆ 2 ఇయర్స్ ఆ 3 ఇయర్స్ ఆ టార్గెట్ పెట్టుకొని రీచ్ చేయాలి. అండ్ ఈ సినిమాలో సమర్థ గారు అండ్ అనుపమ అండ్ నదియా గారు, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఇలా అందరు ఆర్టిస్ట్ అని అద్భుతంగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నుంచి పర్ఫార్మెన్స్లు తీసుకొని వల్ల తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఎక్కడున్నా ఈ సినిమాని ఆదరించే తీసుకెళ్ళిన త్రివిక్రమ్ గారికి, మా ప్రేక్షకుల తరఫున, మా డిస్ట్రిబ్యూటర్ తరఫున థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ఈరోజు అబ్రాడ్ లో ఆల్మోస్ట్ 2.5 మిలియన్ సండే టచ్ చేయబోతుంది. అంత ఈజీగా ఇప్పటి వరకు స్టార్ హీరోస్ పండుగ తగ్గిన ఆ టార్గెట్ త్రివిక్రమ్ గారు నితిన్ ద్వారా ఈరోజు అచీవ్ చేసినందుకు ఓవర్సీస్ లో అద్భుతమైన రెవెన్యూ, అలాగే నైజాం ఆంధ్రాలో కూడా టాప్ రేంజ్ అంటే ఫిగర్స్ చెప్పలేదు ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం. సో ఇలా అందరు సెలెక్ట్ చేసుకొని మా చిన్నబాబు గారు ఆఫీస్ లోకి వెళ్తుంటే అలా వస్తూ నేను హిట్ కొట్టాను నేను హిట్ కొట్టాను అని వచ్చారు ఆఫీస్ కి. అంటే ఒక ప్రొడ్యూసర్ కి ఆ సక్సెస్ డబ్బు కాదు, ఆ ఆనందం అనేది నేను ఆ రోజు చిన్నబాబు గారి ఫేస్ లో చూశాను. అది నాకు ఎందుకు గుర్తుందంటే దిల్ సినిమా రిలీజ్ లో థియేటర్లకి వస్తుంటే ఇలాగే నాకంటే నాకు ఎయిర్పోర్ట్ చేస్తుంది, టీఎస్ వచ్చాయి. అంటే ఒక అలా సక్సెస్ వచ్చినప్పుడు అది వచ్చి ఆనందం మామూలు చేస్తారు. ఐ నో ఇలా ఓ టీమ్, మీ అందరి టీం త్రివిక్రమ్ గారు ఏం చెప్పాలి సార్ క్యాప్టెన్సీలో. సో క్యాప్టెన్సీలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చి తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించుకున్నందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అమ్మ ఆవు, అమ్మ పాలిస్తుంది పుట్టినప్పుడు, తర్వాత ఆవు పాలిస్తుంది పెరిగేటప్పుడు. ఈ సినిమా మాకు ఆవు అమ్మలాగా చాలా డబ్బులు ఇచ్చింది సార్, థ్యాంక్ యూ.